హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్. జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏ ప్లస్ కన్వెన్షన్లో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో సీఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంగ్లీష్ మాటలను ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంగ్లీష్లో మాట్లాడితే జాతీయ ఛానల్నే ఆశ్చర్యపోతాయన్నారు. అదే సమయంలో నారా వారు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతారో మనం చూసామంటూ ఎద్దేవా చేశారు. బ్రీఫ్ టు మీ అని గతంలో వైరల్గా మారిన చంద్రబాబు మాటల్ని గుర్తు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వ్యవహారంలో చంద్రబాబు అప్పట్లో మాట్లాడిన ఓ వీడియో బయటకొచ్చింది. చంద్రబాబు నాయుడు మాట్లాడిన బ్రీఫ్ టు మీ డైలాగ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే జిఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.